హాయ్ గైస్, నేను మీ నంజనానిని. టుడే అయితే మీకు ఒక లోన్ యాప్ గురించి అయితే చెప్పబోతుంది గైస్. ఆ యాప్ గురించి చెప్పే ముందు నేను కొత్తగా అయితే ఒక గివే అయితే స్టార్ట్ చేశాను గైస్. అది ఈ వీక్ అంతా కూడా ఉంటుంది. సో మండే నుంచి సో సండే వరకు అయితే ఉంటుంది గైస్. సో ప్రతి ఈ వారంలో ఎవరైతే నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా ఫస్ట్ వీడియో చూసి సో లైక్ చేసి కామెంట్ చేస్తారో, అండ్ అలాగే ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎవరైతే లైక్ చేస్తారో, ఎవరైతే కామెంట్ చేస్తారో, ఇవన్నీ కూడా నాకు స్క్రీన్ షాట్ తీసి సో కింద నా ఇన్స్టా గ్రూప్ లింక్ కానీ లేదా వాట్సాప్ కానీ లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అవన్నీ కూడా కింద అయితే ఉన్నాయి. సో ఎవరైతే నాకు ఆ వాటిల్లో అయితే మెసేజ్ పెట్టి నాకు ఆ స్క్రీన్ షాట్లు పెడతారో, సో వాళ్ళకైతే నేను ఎవరైతే పెడతారో ఫస్ట్ స్టార్టింగ్ 3 మెంబర్స్ అయితే నేనైతే సెలెక్ట్ చేస్తాను గైస్. ప్రతిరోజు కూడా నేను 3 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తాను. సో ఒక్కొక్కరికి 100 అయితే ఇస్తాను నేను. సో ఎందుకంటే నాది ఒక చిన్న ఛానల్, సో స్టార్టింగ్ కాబట్టి సో ఫస్ట్ అయితే అంత అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఆన్లైన్లో ఫ్రీగా మనీ అయితే అర్న్ చేసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళకైతే నేను ఒక 2 యాప్స్ అయితే సజెస్ట్ చేస్తాను. అదే ఒకటి రష్ యాప్, అండ్ అలాగే వింజో గోల్డ్ యాప్ అనమాట గైస్. ఈ యాప్లో ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది కూడా నేను 2 వీడియోస్ అయితే చేశాను. అండ్ అలాగే ఈ యాప్కి సంబంధించిన యాప్ లింక్స్ అవన్నీ కూడా కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేసుకోండి గైస్. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోద్దాం. వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. టుడే చెప్పబోయే యాప్ నేమ్ వచ్చి క్రెడ్లీ పర్సనల్ లోన్ యాప్ అనమాట గైస్. ఈ యాప్ కొత్తగా అయితే అప్డేట్ అయితే అయింది అండ్ కొత్తగా అయితే లాంచ్ అయింది గైస్. ఈ యాప్లో మనకి 15K అయితే డౌన్లోడ్స్ అయితే జరిగాయి. అండ్ ఇందులో మనం చూసుకున్నట్టయితే ఈ యాప్లో మనం అసలు లోన్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అంటే సో తీసుకోవచ్చు, అండ్ ఎవరెవరు తీసుకోవచ్చు ఏంటనేది ఇప్పుడు మీకు క్లియర్గా అయితే నేను చెప్తున్నాను చూడండి గైస్. సో ఈ యాప్లో మనకి ఓన్లీ సాలరీడ్ అండ్ అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయితే మాత్రమే తీసుకోవచ్చు అంట గైస్. వాళ్ళకి మినిమం ఒక 25 వరకు అయితే సాలరీ అయితే ఉండాలి. సో వాళ్ళకి మినిమం సాలరీ అయితే మంత్లీ సాలరీ అయితే అంత అయితే ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఇందులో మనకి ఏజ్ అంటే ఎవరెవరు ఏ ఏజ్ నుంచి ఎవరైతే అప్లై చేసుకోవచ్చో చూడండి గైస్. ఇక్కడ సాలరీస్ అండ్ అలాగే సెల్ఫ్ ఎంప్లాయీస్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో 25,000 అయితే వాళ్ళు మినిమం సాలరీ అయితే ఉండాలి. అండ్ ఏజ్ వచ్చే చూసుకుంటే 23 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ వరకు ఎవరైనా అయితే అప్లై చేసుకోవచ్చు ఈ మధ్యలో ఉన్నవాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, మనకి ఇందులో ఇంట్రెస్ట్ రేట్ కానీ ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక గైస్ కింద అయితే చూసుకోవచ్చు మీరు. అక్కడ వాళ్ళు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 18 నుంచి 32% అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ రీపేమెంట్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు ఇవన్నీ కూడా చూసుకుంటే 2-4% అయితే ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనం కట్టే మంత్స్ 60 నుంచి కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది మంత్స్ కూడా. సో ఎక్కువైతే ఇచ్చారు, సో బాగానే ఉంది. సో ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక అసలు నిజంగా చూసుకుంటే ఎంత నుంచి ఎంత పట్టాలంటే గైస్, ఇప్పుడు మనం పర్ సపోజ్ ఇందులో 1 లక్ష తీసుకున్నాం అనుకోండి గైస్, ఈ 100,000లో మనకి మినిమం ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుందా అంటే గైస్ మీరు చూసుకోవచ్చు, 2,000 అయితే పడుతుంది. అండ్ అలాగే 12 నెలలు అయితే కట్టాలి. సో ప్రతి నెల ఈఎంఐ వచ్చి 9,263 రూపాయలు అయితే కట్టాలంట గైస్. సో అలాగే ప్రాసెసింగ్ ఫీజు ఇవన్నీ కూడా మనకి కట్ అయిపోగా మన చేతికి ఎంత వస్తుంది అంటే గైస్ 198,000 అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది మన అకౌంట్లో. సో మళ్ళీ మీరు తిరిగి రీపేమెంట్ చేసేటప్పుడు వాళ్ళకి ఎంతరా కట్టాల్సిందంటే గైస్ 111,161 రూపాయలు గైస్. మీకు ఎగస్ట్రా బర్డెన్ ఎంత అయిందిరా అంటే 111,161 రూపాయలు అయితే పడింది గైస్. అందులో వాళ్ళు ఇంకా మనకి 2,000 అయితే కట్ చేసుకొని ఇస్తున్నారు, 98,000 ఇస్తున్నారు కాబట్టి ఎట్టా చూసుకున్నా కానీ ఒక 13,000 అయితే వేసుకోండి. సో మళ్ళీ మీరు మొత్తం అన్ని కలిపి కట్టేసరికి అంత అయితే అవుతుంది గైస్. సో కొంచెం ఆలోచించుకొని సో కట్టగలను అనుకుంటేనే అండ్ అలాగే ఎమర్జెన్సీ అయితేనే ఇలాంటి యాప్స్లో అయితే లోన్ అయితే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత వెంటనే అయితే క్లియర్ చేసుకొని క్లోజ్ అయితే చేసుకోండి. మీరు ఎక్కువ సాగదీశారనుకోండి గైస్, ఇంకా మీకు తెలిసిందేగా లోన్ యాప్స్ గురించి మనకి కాల్స్ వస్తుంటాయి అండ్ అలాగే ఏజెన్సీ వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు, సో నోటీసులు వస్తుంటాయి. సో అంతవరకు తెచ్చుకోవద్దు, అత్యవసరం అయితేనే లోన్ తీసుకోండి, లేకపోతే లేదు. సో జల్సాలకి పార్టీలకి వీటికి అని చెప్పి తీసుకున్నారా సంకనాకపోతారు. అర్థమైందా గైస్? వచ్చామా, అవసరమైందా, తీసుకున్నామా, మళ్ళీ కట్టేసామా, క్లోజ్ అయిపోయిందా, అంతే. తర్వాత మీకు సిబిల్ స్కోర్ కూడా మళ్ళీ బ్యాడ్ అయిపోద్ది, రెడ్ మార్క్ పడిందంటే అసలు మీకు ఎక్కడ కూడా అయితే లోన్ అయితే రాదనమాట. అందుకని కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని 1-2 యాప్స్లో మనకి లోన్ అనేది రాకపోతే కనుక ఇంక ఏ యాప్స్లో అయితే ట్రై చేయకండి గైస్. ఎందుకంటే ట్రై చేసుకుంటే అది మీ టైం వేస్ట్, మీ సిబిల్ స్కోర్ వేస్ట్ అనమాట. అర్థమైందా గైస్? ఓకే గైస్, ఈ యాప్ గురించి అయితే మీకు అయితే అర్థమైందని నేనైతే అనుకున్నా. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే పెట్టండి. సో వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. సో గివ్ అవే అయితే స్టార్ట్ చేశాను, మర్చిపోవద్దు. ఈ వీడియో నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, ఈ సోమవారం నుంచి మనకి సండే వరకు అయితే ఈ గివ్ అవే అయితే రన్నింగ్ అయితే ఉంటుంది గైస్. ప్రతిరోజు ప్రతి వీడియో అయితే నేను పెడుతుంటాను. సో ఎవరైతే మన ఫస్ట్ కామెంట్ చేసి మనకి స్క్రీన్ షాట్ అయితే పెడతారో, సో చెప్పానుగా, సో మనీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై గైస్.